దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం ప్రారంభం. టర్న్ విత్ మీ టు ది బుక్ ఆఫ్ రెవెలేషన్ చాప్టర్ 10 బిగినింగ్ ఫ్రమ్ వర్స్ 2. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండను. ఆయన తన కుడిపాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోవుచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయము, వాటిని రాయవద్దని పరలోకమున ఒక స్వరము పలుకుట వెంటిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిటిలో దీవించును గాక. పరిశుద్ధాత్మ నడిపి కొరకు ప్రార్థించుకుందాం. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవ, పరలోకముందున మా తండ్రి, ఆ కాలములో కెరూబుల మీద మీరు ఆసీనులై ఉన్నారు, ఇస్రాయేల్ స్థుతుల మీద మీరు ఆసీనులై ఉన్నారు, క్రీస్తు శకములో యేసుప్రభు నమ్ముకున్నటువంటి మా యొక్క స్థుతుల మీద కూడా మీరు ఆసీనులై ఉన్నారని ఈ సమయంలో మీ పాదాలకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తుంటున్నాం. మీ ఉచితమైన కృప యేసుప్రభు వారి జీవం గల నామమున మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. మరొక నూతన దినం మా జీవితంలో అనుగ్రహించారు. భయంకరమైనటువంటి దినాల్లో వైరస్ ద్వారా కొన్ని లక్షల మంది మరణిస్తుండగా ప్రకటన గ్రంథాన్ని ధ్యానించడానికి బోధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ పాదాలకు స్తోత్రాలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ధ్యానం ప్రారంభిస్తున్నాం. ఆది అంతమై నడిపించాలని వేడుకుంటున్నాం. మీ సన్నిధిలో నిలబడి వాక్యం బోధిస్తుండగా మీ తండ్రి ఆత్మీయులుండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు అనే వాగ్దానం నెరవేర్చాలని మీ కృపను జ్ఞానాత్మను అభిషేకమును ఆత్మ కుమరింపును నింపుదలను పరిశుద్ధాత్మ శక్తిని నాకును విశ్వాసులకు దయచేసి అవిశ్వాసుల మీద కృపను కుమ్మరించి రక్షణలోకి నడిపించాలని మీ అద్భుత కార్యం ఆశ్చర్య కార్యం రక్షణ కార్యం దయతో జరిగించాలని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి స్తోత్రాలు. ఈ సమయంలో విశాఖపట్నంలోటువంటి నాజరీన్ మినిస్ట్రీస్ తరపున, నాజరీన్ బైబుల్ కాలేజ్ తరపున, నాజరీన్ సంఘం తరపున, నాజరీన్ టీవీ పరిచర్య తరపున మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ కూడా శుభములు తెలియజేయుచున్నాను. నరులారా తిరిగి రండి అని 90వ కీర్తనలో ఏ విధంగా దేవుడు సెలవిస్తున్నాడు ఆ విధంగా నరులారా బ్రతకండి అని అన్నారు. కాబట్టే విశ్వాసులారా, నా బిడ్డలారా, కుమారులు కుమార్తెలారా, సేవకులారా, నా సంగమా వధువా బ్రతుకు అని అన్నారు. కాబట్టే ఈరోజు మనం అందరం కూడా సజీవ లెక్కలో ఉన్నాం. రైట్ నౌ నిజంగానే దేవుని బిడ్డలారా, మరి చాలామంది లక్షల మంది మరణిస్తుండగా దేవుని కృపను బట్టి 2 విషయాలను బట్టి దేవుడికి వందనాలు చెల్లించాలని ప్రతిసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1, దేవుని యొక్క మహాకృప, విఆర్ ఆల్ హెల్దీ అనగా మనం అందరం ఆరోగ్యంగా ఉన్నాం, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అనే వాగ్దానం దేవుడు నెరవేరుస్తున్నారు. కాబట్టి మన శరీరం, మన సంఘం, మన కుటుంబం అనేటువంటి గుడారమును వైరస్ అనేటువంటిది ఏమాత్రం కూడా సమీపించకుండా దేవుడు కాపాడినందుకు మనందరి తరపున దేవుడికి వందనాలు. ఇక 2వదిగా దేవుని కృప, మనమందరం సజీవ లెక్కలో ఉన్నాం, మన ఆయుష్ను పొడిగిస్తున్నాడు, జీవం ప్రసాదిస్తున్నాడు. కాబట్టి మనల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవాది దేవునికి హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తుంటున్నాను. దాని విషయమే దేవుడికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ప్రకటన గ్రంథాన్ని టీవీలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సమయంలో చెల్లిస్తుంటున్నాను. 10వ అధ్యాయాన్ని గడిచినటువంటి వారం మనం ప్రారంభించాం. 6వ బూరకు దేవుని బిళ్ళరా 7వ బూరకు మధ్యలో ఈ 10వ అధ్యాయం అనేటువంటిది వచ్చింది. అంత మాత్రమే కాదు కానీ 10వ అధ్యాయము మొదలుకొని, అనగా 1వ వచనం మొదలుకొని 11వ అధ్యాయం 14వ వచనం వరకు కూడా ఈ 2 అధ్యాయాలు అనగా 11వ అధ్యాయంలో ఉన్నటువంటి 14వ వచనం వరకు ఏ ఏ సంఘటనలు అయితే జరిగాయో ఆ సంఘటనలన్నీ కూడా 6వ బూరకు 7వ బూరకు మధ్యలో జరిగాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇక 2వది ఏంటి అంటే ఈ సంఘటనలు ఏవైతే 10వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని 11వ అధ్యాయం 14వ వచనం వరకు రాయబడ్డాయో దాదాపు 1.5 అధ్యాయాల్లో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ముద్రల్లో భాగము కాదు అనేది గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత బూరల్లో దేవుని బిడ్డలారా భాగము కాదు అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఉగ్రత పాత్రల్లో కూడా ఇవి భాగము కాదు అనేది గుర్తుంచుకోవాలి. 7 ఏళ్ల మహాశ్రమ కాలం జరుగుతుండగా 7 ముద్రలు విప్పుతుండగా యేసుప్రభువారు ఏమైతే భూమి మీద జరుగుతుందో, 7 బూరలు దూతలు ఊదుతుండగా భూమి మీద ఏమైతే జరుగుతుందో, 7 పాత్రలు దూతలు భూమి మీద వాటి మీద కుమ్మరిస్తుండగా ఏదైతే జరుగుతుందో, వీటిలో ఇవి ఉన్నాయి అనేది కాదు కానీ అవన్నీ కూడా జరుగుతుండగా వాటితో పాటు జేకబ్స్ ట్రబుల్ అనగా 7 ఇయర్ గ్రేట్ ట్రిబులేషన్, 7 ఏళ్ల మహాశ్రమ కాలంలో మిగతా సంఘటనలు కూడా జరుగుతున్నాయి అనేది గుర్తుంచుకోవాలి. కాబట్టి అవి జరుగుతుండగా వాటితో పాటు ఇవి కూడా జరుగుతున్నాయి. ఏవి జరుగుతున్నాయి వాటితో పాటు అనంటే 10వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని
పద్నాలుగో అధ్యాయం 14వ అధ్యాయం 14వ వచనం వరకు అనేది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు 10వ అధ్యాయం మొదటి వచనం మొదలుకొని 14వ అధ్యాయం 14వ వచనం వరకు దేవుని బిడ్డలారా ఏమి రాయబడ్డాయి అనగా నాలుగు భాగాలు అక్కడ రాయబడ్డాయి. మొదటి భాగం చాలా జాగ్రత్తగా చదివితే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఒక బలిష్ఠుడైనటువంటి దూత యొక్క దర్శనాన్ని యోహాను చూస్తాడు. ఆయనేమో ఒక పాదం భూమి మీద మరొక పాదం సముద్రం మీద పెట్టినట్టుగా విప్పబడినటువంటి గ్రంథం ఆయన చేతిలో ఉన్నట్టుగా మొదటి భాగాన్ని ఈ లేఖన భాగంలో చూస్తాం. 2వ భాగం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు యాంటీ క్రైస్ట్ జెరూసలేమును క్యాప్చర్ చేసేటువంటి టైంలో దేవుని బిడ్డలారా దేవుడు చెబుతాడు కొలవమని యోహానుకు చెబుతాడు. కాబట్టి కొలవబడినటువంటి వారే ఎత్తబడతారు, కొలవబడినటువంటి వారే రక్షింపబడ్డారు, కొలవబడినటువంటి వారే ప్రభు వచ్చినప్పుడు మధ్యాకాశానికి ఎత్తబడతారని ఏ విధంగా ర్యాప్చర్ గురించి మనం వింటున్నామో అదేవిధంగా ఏడేళ్ల మహాశ్రమ కాలంలో కూడా యాంటీక్రైస్ట్ జెరూసలేమును క్యాప్చర్ చేసేటువంటి టైంలో అంత్యక్రీస్తు యెరూషలేమును ముట్టడి వేసేటువంటి టైంలో దేవుడు దేవాలయమును కొలవమన్నాడు. కాబట్టి ఏడేళ్ల మహాశ్రమ కాలంలో ఎవరైతే కొలవబడతారో వాళ్ళు కూడా రక్షింపబడతారు అనేది గుర్తు. అందుకనే 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు 2వ భాగముగా ఈ 6వ బూరకు 7వ బూరకు మధ్యలో చూస్తాం. మీరు సరిగా వినకపోయినా, ఒక్క పదం సరిగా వినకపోయినా వాక్యం నిజంగా అర్థం కాదు. ప్రకటన గ్రంథములో ప్రతి అధ్యాయం ప్రాముఖ్యం, ప్రతి వచనం ప్రాముఖ్యం, ప్రతి పదము కూడా చాలా ప్రాముఖ్యం. ఒక్క పదములోనే దేవుని బిడ్డలారా ఎంతో చరిత్ర ఉంటుంది. ఎండ్ అనేటువంటి మాట వాడితే, మరియు అనేటువంటి మాట వాడితే, అంటే ముందు ఏదో జరిగింది కాబట్టే మళ్ళీ కలుపుకొని మరియు ఎండ్ అనేటువంటి పదం వాడుతున్నారు అని అర్థం. ముందేదో జరిగింది అంటే చరిత్ర అనేది ఉంది, మధ్యలో ఎండ్ అనగా మరియు అనేటువంటిది వచ్చింది, తర్వాత భవిష్యత్తు రాబోతుందని మరియు అనేటువంటి పదం, ఎండ్ అనేటువంటి పదం చరిత్రను తెలియజేస్తుంది, భవిష్యత్తును కూడా తెలియజేస్తుంది. ఉదాహరణకు చెప్తున్నాను. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో ఒక్క పదము కూడా మీరు సరిగా వినకపోతే ఈ యొక్క గ్రంథమంతా కూడా మీ జీవితంలో వ్యర్థమైపోతుంది, ఏమీ కూడా మీకు అర్థం కాదు, సరైనటువంటి అవగాహన యుగాంతం గురించి మీకు ఏమాత్రం కూడా ఉండదు. దేవుని యొక్క మహాకృప, ఒక ఆవిడ తూర్పుగోదావరి జిల్లా నుంచి చక్కని సాక్ష్యం నాతో పంచుకున్నారు. అయ్యగారండి, నాకు పెద్దగా చదువు రాదు, కాకపోతే దేవుని మీద యొక్క ప్రేమతో నేను నిజంగానే సేవ చేయాలన్నటువంటి ఆశతో ఆసక్తితో దేవుణ్ణి అడిగాను సేవకు పిలవమని. నాకంతగా చదువు రాకపోయినా, బైబిల్ చదవలేకపోయినా సేవకు రావాలి అని నేను ఆశపడినప్పుడు దేవుడు నిజంగానే నన్ను సేవకు పిలిచాడు. నాకంతగా బైబిల్ నిజంగా సరిగా తెలియకపోయినా ఆసక్తి మాత్రం చాలా ఉంది కాబట్టే సేవ చేయడానికి నేను ముందుకొచ్చాను. మీ ప్రకటన గ్రంథాన్ని వింటున్నప్పుడు నాకు చదువు రాకపోయినా చాలా బాగా అర్థమవుతుంది, నేను చాలా బాగా బలపడుతున్నాను, ఈ విషయాలు ఏంటి అని కూడా కొన్ని సందేహాలు అమ్మగారు అడిగినప్పుడు నేను చాలా చక్కగా నివృత్తి చేశాను. కాబట్టి చదువు రాని వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ప్రకటన గ్రంథాన్ని విని ఒకవేళ ఏదైనా చిన్న విషయాలు అర్థం కాకపోతే ఫోన్ చేసి మళ్ళీ అడుగుతున్నారు. అలాగే మీరు కూడా ఒకవేళ ఈ సందేశం కొంచెం వేగంగా పంచుకుంటాను కాబట్టి అంతగా మీకు అర్థం కాకపోయినా తర్వాత మీరు ఫోన్ చేసి నన్ను అడగచ్చు. ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యాన్ని వివరించడానికి నేనైతే దేవుని కృపను బట్టి సిద్ధంగానే ఉన్నాను. కాబట్టి మీకు జ్ఞాపకం మాత్రమే చేస్తున్నాను. 6వ బూర ఊదటం అయిపోయింది, 7వ బూర అనేటువంటి ఊదాలి. కాబట్టి 6వ బూరకు 7వ బూరకు మధ్యలో 10వ అధ్యాయం మొదటి వచనం మొదలుకొని 11వ అధ్యాయం 14వ వచనం వరకు కొన్ని సంఘటనలు జరుగుతాయి. అందులో ఒకటి బలిష్ఠుడైన దూత అని చెప్పాను, 2 అంత్యక్రీస్తు యెరూషలేమును ముట్టడి వేస్తే అందులో దేవాలయమునటువంటి వారిని కొలవమని దేవుడు యోహానుకు చెప్పటం మనం చూస్తాం. 3వది ఏమనగా 11వ అధ్యాయం 3 నుండి 12 వచనాలు కనుక చదివితే ఇద్దరు సాక్షుల యొక్క పరిచర్య అక్కడ రాయబడి ఉంది. ఇక 4వ సంఘటన ఏం జరుగుతుంది 6వ బూరకు 7వ బూరకు అనగా దేవుని బిడ్డలారా 11వ అధ్యాయం 13-14 వచనాలు చదివితే గొప్ప భూకంపం అనేటువంటిది కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది అనగా ఇద్దరు సాక్షులు ఆరోహణమైనప్పుడు గొప్ప భూకంపం కలుగుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి 6వ బూరకు 7వ బూరకు మధ్యలో 4 సంఘటనలు జరుగుతాయి. ఈ 4 సంఘటనలు కూడా 10-11 అధ్యాయాల్లో అనగా 14వ వచనం వరకు కూడా రాయబడ్డాయనేది మీరు గుర్తుంచుకోవాలి. ఈ 4 సంఘటనలలో మొదటి సంఘటన, మొదటి సన్నివేశంలో మనం ఉన్నాం, అదే బలిష్ఠుడైనటువంటి దూత అనేటువంటి అంశాన్ని తిరిగి మనం కొనసాగించుకుంటున్నాం. గడిచినటువంటి వారం బలిష్ఠుడైన దూత మొదటి భాగాన్ని మనం విన్నాం. ఇప్పుడు బలిష్ఠుడైనటువంటి దూత అనేటువంటి అంశం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 2వ భాగాన్ని మనం వింటూనే ఉన్నాం. ఒక్కసారి ఆ దూత యొక్క వర్ణన మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలని కోరుతున్నారు.
దేవుడు మనకు నిజంగానే రెండు పాదాలను ఇచ్చాడు, లేదా రెండు కాళ్ళను ఇచ్చాడు. ఈ రెండు కాళ్ళు ఎప్పుడైనా సరే ఒక దగ్గరే మనం పెట్టగలము, కానీ దేవుడు సముద్రం మీద ఒక పాదాన్ని, లేకపోతే తర్వాత భూమి మీద ఒక పాదాన్ని మనలాంటి వాళ్ళు ఎప్పటికీ కూడా పెట్టలేరు. మనం కేవలం మనుషులం మాత్రమే కనుక ఎక్కడైనా ఉంటే ఒక దగ్గర మాత్రమే మనం ఒకేసారి రెండు పాదాలు మోపగలం, లేదా రెండు కాళ్ళు పెట్టగలం. కానీ ఈ బలిష్ఠుడైనటువంటి దూత ఒక పాదాన్ని ఒక కాలు దేవుని బిడ్డరా సముద్రం మీద పెట్టాడు, మరొక పాదాన్ని లేదా మరొక కాలు ఆయన భూమి మీద పెట్టాడు. కాబట్టి ఈ విధంగా రెండు చోట్ల కూడా పెట్టాడు అని అంటే దాని యొక్క అర్థం ఏంటి? రెండవదిగా రెండు కాళ్ళు కూడా ఇలాగ పెట్టి చేతిలో విప్పబడినటువంటి గ్రంథాన్ని కూడా పట్టుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథం అనగా ప్రకటన గ్రంథంలో మనం చూడగలం. బాగా మీరు గుర్తుంచుకోవాలని కోరుతున్నాను, దూతలకు ఎవరికి కూడా ఏమాత్రం పెద్దగా అధికారం లేదు. కొంతవరకు మాత్రమే అధికారం ఇవ్వబడింది, కానీ సర్వాధికారం దూతలకు ఎప్పుడు కూడా ఉండదు అనేది గ్రహించాలి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయాన్ని కనుక ఆధారం చేసుకుంటే ముద్రలు విప్పగలిగినటువంటి వాడు యూదా గోత్రపు కదమ సింహమైన యేసు ప్రభువారు మాత్రమే. ముద్రలు విప్పగలిగినటువంటి వాడు ఏ విధంగా యూదా గోత్రపు కదమ సింహము నుంచి వచ్చాడో ఆయన మాత్రమే గర్జిస్తాడు అనేది గ్రహించాలి. యెహోవా యొక్క స్వరగర్జన వినుడి అని ఏ విధంగా యోబు గ్రంథంలో రాయబడిందో దేవుడు మాత్రమే సింహము వలె గర్జించగలడు, కానీ దూతలు గర్జించలేరు. కాబట్టి ఇక్కడ కూడా ఒక సింహము వలె బలిష్ఠుడైన దూత గర్జిస్తూ ఉండగా దేవుడరా దూతలు గర్జించలేరు, గనక ఈ బలిష్ఠుడైనటువంటి దూత ఖచ్చితంగా యేసు ప్రభు వారై ఉండాలి రాయబడినటువంటి వర్ణన ప్రకారం అని చాలా మంది కూడా అభిప్రాయపడుతున్నారు. నా వరకు నేను కూడా వారితో ఏకీభవిస్తూనే ఉన్నాను. ఎందుకు ఏకీభవిస్తున్నాను అని అంటే ఆ వర్ణన అలాగుంది. అతని స్వరమేమో సింహ గర్జనలాగా ఉంది, అతని చేతిలోనేమో 5వ అధ్యాయం ప్రకారము కూడా విప్పబడినటువంటి గ్రంథం ఉంది, రెండు కాళ్ళు లేదా రెండు పాదాలు కూడా, ఒకటేమో సముద్రం మీద మరొకటేమో భూమి మీద. దేన్ని సూచిస్తున్నాయి రెండు పాదాలు? దేన్ని సూచిస్తున్నాయి జియోగ్రాఫికల్గా భౌగోళికంగా? ఈ సముద్రం అనేటువంటిది ఒకటి, భూమి అనేటువంటిది ఒకటి అనగా గుర్తుంచుకోవాలి, యేసు ప్రభు వారికి మాత్రమే ఆకాశంలో అధికారం ఉంది, ఆకాశము కింద అధికారం ఉంది, భూమి మీద అధికారం ఆయనకే ఉంది, సముద్రం మీద కూడా అధికారం ఆయనకే ఉంది. అందుకని ఎప్పుడైతే ఒక పాదం భూమి మీద మోపాడో భూమి మీద సర్వాధికారం నాకే ఉంది అని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. మరొక పాదాన్ని సముద్రం మీద మోపుతున్నారో సముద్ర జలాల మీద అంతటి మీద కూడా నాకే అధికారం ఉంది అని యేసు ప్రభు వారు చెబుతున్నారు. ఆకాశము కింద భూమి మీద ఏ నామమున రక్షణ లేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మాత్రమే రక్షణ ఉందని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళారా, ప్రారంభంలోనే కొన్ని మాటలు ఖచ్చితంగా చెప్పాలని మాత్రం నేనైతే కోరుకుంటూనే ఉన్నాను. మీకు నాకు పాప క్షమాపణ కలగాలి, మీకు నాకు మారు మనసు కలగాలి. అనగా మనుషులైనటువంటి మనం ఏ కులమైనా జాతి అయినా పర్వాలేదు, కానీ మనం ఖచ్చితంగా రక్షణ పొందాలి. మనకు ప్రాయశ్చిత్తం కలగాలి, మనకు పాపక్షమాపణ కలగాలి, మనం మారు మనసు పొందాలి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయన మన పాపములను కడగమని, రక్తంలో కడిగివేయమని మనం యేసు ప్రభు వారిని వేడుకోవాలి. ఎప్పుడైతే ప్రార్థిస్తామో పాపక్షమాపణ రక్షణ మనకు కలుగుతుంది విశ్వాసంతో చేసిన ప్రార్థనను బట్టి. ఆయన రక్తం మన పాపాలను కడిగే మనకు రక్షణ కలుగుతుంది. కాబట్టి ఆకాశం కింద భూమి మీద ఎవరి నామమున రక్షణ లేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మాత్రమే రక్షణ ఉంది అనేటువంటిది మన జీవితంలో జరుగుతుంది. రెండవదిగా అనారోగ్యం అనేటువంటిది ఏదైనా కలిగితే గనక యేసు ప్రభువా మీరు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కాబట్టే నేను నమ్ముతున్నాను, మీరే నా రోగములు బలహీనతలు వహించారు అని యెషయా గ్రంథములోను మత్తయి సువార్తలో రాయబడింది. గనక మీరు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత దయచేయండి అని అంటే ఈరోజు మందులు కూడా ఏమీ చేయలేనివి, వ్యాక్సిన్స్ కూడా ఏమి కూడా చేయలేనివి, లేదా డ్రగ్స్ కానీ ఏమి కూడా ఏమీ చేయలేనివి. యేసు ప్రభు పొందిన దెబ్బలు నిజంగానే ఆ స్ట్రైప్స్ ద్వారా మనకు హీలింగ్ కలుగుతుంది. అందుకనే ఒక పాదం నీళ్ల మీద మోపాడు, మరొక పాదం దేవుడరా భూమి మీద మోపాడు. కాబట్టి సర్వాధికారం ఆయనకు దేని మీద ఉంది అనగా దేని మీద లేదని మనం అడగాలి. దేని మీద లేదు, అన్నిటి మీద కూడా ఉంది. అందుకనే రోగముల మీద కూడా అధికారం ఉంది. ప్రభువును అడగండి, కరోనా వైరస్ టైంలో కోట్ల మంది దీని బారిన పడుతుండగా, లక్షల మంది ప్రతిరోజు కూడా వరుసగా అలా చనిపోతుండగా, యేసు ప్రభువా మీ కృపలో నన్ను కాపాడు, కరోనా వైరస్ మీద అధికారం మీకు
ఇటు మాత్రమే ఉంది, నన్ను నా కుటుంబాన్ని సంఘాన్ని నా పట్టణాన్ని రాష్ట్రాన్ని నా దేశాన్ని అలాగే మా ప్రపంచాన్ని కాపాడండి అని అంటే తన మనసు కరిగిపోయి తన కృపలో మన ప్రార్థన ఆలకించి నిజంగా నీ లోకాన్ని రక్షిస్తాడనేది నాకున్నటువంటి గొప్ప నమ్మకం. అందుకనే ఆయన పాదం ఒకటి భూమి మీద మరొక పాదం దేవుని బిడ్డ సముద్రం మీద మోపడం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఇక మూడవదిగా ఆయన చేతిలో విప్పబడినటువంటి గ్రంథం ఉంది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళరా, ముద్రలు విప్పడానికి అర్హత కలిగిన వాడు ఆయన మాత్రమే అని 24 పెద్దల్లో ఒకడు యోహానుతో చెప్పడం 5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ కూడా ఆ పుస్తకాన్ని అనగా ఆయన విప్పబడినటువంటి గ్రంథాన్ని ఆయన చేతిలో మనం చూస్తున్నాం. తెరవబడినటువంటి పుస్తకం, విప్పబడినటువంటి గ్రంథం దేన్ని సూచిస్తుంది అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో అదంతా కూడా ఆ గ్రంథంలో రాయబడింది. కాబట్టే విప్పబడినటువంటి పుస్తకం లేదా తెరవబడినటువంటి గ్రంథం యోహానుకు పట్టుకొని చూపిస్తున్నాడు, ఇదిగో ఏం జరగబోతుందో అంతా కూడా నా చేతిలో ఉంది, ఈ పుస్తకంలో రాయబడి ఉంది. ప్రేమైనటువంటి వాళ్ళారా, జ్యోతిష్యం చెప్పించుకోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. మన పేర్లలో మార్పు తెచ్చుకోండి అనగానే వెంటనే టీవీలో ఎవరో చెప్తున్నారు కదా అని మన స్పెల్లింగ్లలో మార్పులు కూడా మనం మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. నిజంగా చెప్తున్నాను, యేసు నామమున మన జీవితాలు దీవించబడతాయి, యేసు నామమున మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, యేసు నామమున మన పాపాలు క్షమించబడతాయి, యేసు నామమున మన రోగాలు నయమవుతాయి. అందులో సందేహం ఏమాత్రం కూడా లేదు. అందుకనే నీ భవిష్యత్తు అంతా కూడా ఎవడో చిలకజోషి అని చెప్పేటువంటి వాడి దగ్గరికి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టుకొని చెప్పించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎవరో చేతులు అరచేయి చూసేసి ఈ రేఖలను బట్టి గీతలను బట్టి ఎవడో మన భవిష్యత్తు చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా మన భవిష్యత్తు వాడికి తెలిస్తే వాడు బతికెందుకు అలాగుంది అనేది కూడా మనం ఆలోచించాలి. అసలు తన భవిష్యత్తు గురించి తనకు తెలుసా? తన బతుకు గురించి తనకు తెలుసా? ఎవరి బతుకు ఎవరి భవిష్యత్తు గురించి ఎవరికి తెలియదు, కానీ కేవలం యేసు ప్రభు వారికి మాత్రమే మన బ్రతుకు గురించి మన భవిష్యత్తు గురించి బాగా తెలుసు. కాబట్టి ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళారా, గుర్తుంచుకోవాలి, విప్పబడినటువంటి గ్రంథం తెరవబడినటువంటి పుస్తకం దేన్ని సూచిస్తుంది అని అంటే ఈవెంట్స్ టు హ్యాపెన్ అనగా భవిష్యత్తులో ఈ సంఘటనలు జరగబోతున్నాయి. కాబట్టి ఏమేం జరగబోతున్నాయి అనేది అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. కాబట్టి అలాంటి పుస్తకాన్ని యేసు ప్రభువారు పట్టుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. అంత మాత్రమే కాదు, ఇక రెండవదిగా దేవుని బిడ్డలారా, 4 భాగాలు అని చెప్పాను. 6వ బూరకు 7వ బూరకు మధ్యలో 4 భాగాలు 4 సంఘటనలు 4 సన్నివేశాలు అని చెప్పారు. మొదటి భాగం అయిపోయింది 10వ అధ్యాయంలో యేసు ప్రభు వారి గురించి, ఇంకా తర్వాత మళ్ళీ వర్ణిస్తాను. ఇక రెండవదిగా 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు అనగా క్యాప్చర్ చేయటానికి యాంటీక్రైస్ట్ జెరూసలేంకి వస్తున్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీవు కొలవాలి, దేవాలయం లోపల ఎవరున్నారో కొలువు, ఆ తర్వాత దేవాలయం బయట ఉన్నటువంటి వారిని మనం విడిచిపెట్టాలి. అదేవిధంగా చర్చిలో కనుక నీ ఉంటే నీకు ఆశీర్వాదం. నా ఉద్దేశం 4 గోడల మందిరములో 4 గోడల సంఘములో 4 గోడల చర్చిలో ఉంటే నీకు దీవెన నేను ఎప్పుడు చెప్పడం లేదు. యేసు ప్రభుని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి మారు మనస్సు పొంది ఆయన కొరకు నువ్వు ఎక్కడ బ్రతికినా నీవు నిజంగా కొలవబడినటువంటి వాడివే. కాబట్టి కొలవబడిన దానవే. కాబట్టి నువ్వు కనుక కొలవబడకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు వారి మధ్యాకాశానికి వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడలేవు అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రేమటి వాళ్ళారా, యాంటీ క్రైస్ట్ జెరూసలేంను క్యాప్చర్ చేసినటువంటి టైంలో మెజర్ దోస్ వార్ ఇన్సైడ్ ద టెంపుల్ అనగా దేవాలయం లోపల ఎవరైతే ఉన్నారో వారిని కొలవమని చెప్పాడు. ఈరోజు మనం కూడా దేవుని యొక్క మహాకృప, ప్రపంచంలో ఉన్నటువంటి యూనివర్సల్ చర్చ్ అంటున్నాం కదా, సార్వత్రిక సంఘం, ఇదంతా కూడా ఇట్ ఈస్ అ మెజర్డ్ చర్చ్ అనగా ఇదంతా కూడా కొలవబడినటువంటి సంఘమే. చదువు ఉందా లేకపోయిందా దేవుడు మనల్ని చూడటం లేదు, అందం ఉందా లేదా దేవుడు మనల్ని చూడటం లేదు, లేకపోతే మన జ్ఞానం ఉందా లేదా దేవుడు మనల్ని చూడటం లేదు, మంచి ఉద్యోగం అనగా హ్యాండ్సమ్ శాలరీ లుక్రేటివ్ జాబ్ మనకుందా దేవుడు మనకు చూడటం లేదు, మన బిజినెస్ మ్యాగ్నెట్స్ బిజినెస్ టైకూన్స్ చాలా పెద్ద వ్యాపారవేత్తలమా దేవుడు మనల్ని ఏమాత్రం కూడా చూడట్లేదు, అందం ఉందా లేదా దేవుడు మనల్ని చూడట్లేదు. క్రీస్తు పోలిక స్వరూపం దనగ దేవుని పోలిక స్వరూపం మనకుంది. రక్షణ మన మీద ఉందా లేదా, దేవుని ముద్ర మన మీద ఉందా లేదా, మన రక్షింపబడ్డామా లేదా అనేది దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా కొలవబడినటువంటి వాళ్ళమే. సార్వత్రిక సంఘమా, క్రైస్తవుడా, క్రైస్తవు రాలా, విశ్వాసి, దేవుడు చెప్తున్నాడు కరోనా వైరస్ టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఏమీ కూడా కాదు, దేవుడు తన కృపలో నిన్ను కాపాడతాడు. పరలోక రాజ్యం 100% నీకు కన్ఫర్మ్ అనగా 100% నువ్వు దేవుని చిత్తానుసారంగా భూమి మీద బ్రతుకుతున్నప్పుడు, రక్షింపబడుతున్నప్పుడు, నిజంగా నీవు నిజంగా ఆయన కొరకు సాక్షిగా బ్రతుకుతున్నప్పుడు 100కు 100% పరలోక రాజ్యం దేవుడు నీకు ఈయనై ఉన్నాడు. ఇవన్నీ కూడా తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోయేటువంటివే తప్ప శాశ్వతమైనటువంటి సమస్యలు నీ జీవితంలో ఎప్పటికీ కూడా ఉండవు అనేది గ్రహించాలి. బికాస్ యు ఆర్ మెజర్డ్ అనగా
నీవు కొలవబడినటువంటి దానవు, కొలవబడినటువంటి వాడు. కనుక చర్చిలో ఉన్నావు అంటే కొలవబడ్డావు, చర్చి బయట ఉన్నావు అంటే కొలవబడలేదు. కొందరికి చిన్న ఉదాహరణ కూడా అర్థం కాదు, అంటే మేము చర్చి బయట ఉన్నాం, ఇప్పుడు మేము చర్చికి వెళ్ళట్లేదు కదా, ఆదివారం లాక్డౌన్ కదా, కాబట్టి మేము కొలవబడలేదా, పరలోకానికి వెళ్ళమా అని అనుకుంటారు. వాళ్ళు అమాయకులు, వాళ్ళకి సరిగా వాక్యం అర్థం అవ్వట్లేదు. అర్థం ఏంటంటే యేసు ప్రభును సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి సంఘములో మనం భాగమైనప్పుడు, వధువైన సంఘములో భాగంగా మనం ఉన్నప్పుడు మనం కొలవబడిన వాళ్ళం, మనం తప్పనిసరిగా ఎత్తబడి పరలోకానికి వెళ్తాము అని అర్థం. కొలవబడకుండా చర్చి బయట ఉన్నాము అంటే అర్థం ఏంటంటే ఊరికే చర్చికి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, దశమ భాగాలు ఇస్తున్నాం, టైం పాస్ చేసుకుంటున్నాం చర్చిలో అంతవరకే. కానీ దేవుణ్ణి, యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా ప్రభుగా అంగీకరించకుండా, దేవుళ్ళు కొనసాగకుండా, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం మనలో లేకుండా, సాక్షులుగా బ్రతకకుండా ఉన్నప్పుడు ఎంత చర్చికి వెళ్ళినా, రోజు చర్చిలో కూర్చున్నా మనం కొలవబడకుండా బయట ఉన్నటువంటి వాళ్ళమే అవుతాం. అందుకనే కొలవమని దేవుడు చెప్పాడు. రెండవ సన్నివేశం 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చూద్దాం. ఇక 3వ సన్నివేశం 6-7 బూరలకు మధ్యలో ఏం జరిగింది అనగా, 11వ అధ్యాయం దేవుని బిడ్డలారా 3-12 వచనాలు కనుక చదివినట్లయితే, ఇద్దరు సాక్షుల యొక్క పరిచర్య, ప్రైజ్ గాడ్, అనగా మినిస్ట్రీ ఆఫ్ 2 విట్నెసెస్, అనగా ఇద్దరు సాక్షుల యొక్క పరిచర్య. వీళ్ళు వస్తారు దేవుని బిడ్డారా, మొదటి 3.5 సంవత్సరాలు దేవుని యొక్క మహాకృప, యాంటీ క్రైస్ట్ అయినటువంటి వాడు కొంత ఫేవరబుల్గా ఇజ్రాయెల్ వైపు ఉన్నప్పటికీ కూడా, చివరి 3.5 సంవత్సరాలు 7 ఏళ్ల మహాశ్రమ కాలంలో 2వ భాగంలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా వాడు పనిచేయటం మొదలు పెడతాడు. నిజంగానే ఆ టైంలో ఈ ఇద్దరు సాక్షులను దేవుడు పంపిస్తాడు. యేసు ప్రభు వారు చెప్తారు, నేను నా అధికారం వాళ్ళకి ఇచ్చి ఉన్నాను అని అన్నాడు. కాబట్టి ఈరోజు మనం సాక్షులం, బాగా వినాలి క్రైస్తవులారా, వీఆర్ విట్నెసెస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారికి మనం సాక్షులం. హీ హాస్ గివెన్ అస్ ది అథారిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క అధికారం మనకి ఇచ్చాడు. హీ హాస్ గివెన్ అస్ ది అథారిటీ టు హీల్ పీపుల్ ఇన్ జీసస్ నేమ్, యేసు ప్రభు నామమున ప్రజలు స్వస్థ పరచడానికి మనకు అధికారం ఇచ్చాడు. హీ హాస్ గివెన్ అస్ అథారిటీ, బాగా గుర్తుంచుకోవాలి, ది క్యాస్ట్ అవే ది డిమన్స్, అనగా ఈ దయ్యములను వెళ్ళగొట్టడానికి ఆయన మనకు అధికారం అనుగ్రహించాడు. కాబట్టి హి హస్ గివెన్ us ది అథారిటీ టు బ్రింగ్ రివైవల్ అమంగ్ పీపుల్, ప్రజల మధ్యలో గొప్ప ఉజ్జీవం తేవడానికి ఆయన మనకు అధికారం ఇచ్చాడు. హి హస్ గివెన్ us అథారిటీ టు డ్రా పీపుల్ టు క్రైస్ట్, అనేక మందిని క్రీస్తు యొద్దకు రక్షణలోకి నడిపించడానికి దేవుడు మనకు నిజంగానే అధికారం ఇచ్చాడు. హి హస్ గివెన్ us ది అథారిటీ ఓవర్ ద పవర్స్ ఆఫ్ డార్క్నెస్, అనగా అంధకార శక్తుల మీద లేదా చీకటి శక్తుల మీద దేవుడు అధికారం యేసు ప్రభువారు మనకి ఇచ్చారు. అందుకని ఈరోజు చూడండి, మన పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్యం చెబుతుంటే చాలా మంది కూడా మారుమనసు రక్షణ పొందుతున్నారు. మహిమ మహిమ మహిమ, కేవలం ఘనత ప్రభావం దేవుడికి మాత్రమే కలుగునుగాక. కొన్ని వేల మందిని నిజంగా చెప్తున్నాను, అబద్ధాలు అక్కర్లేదు కానీ జయ దేవునిలోకి నడిపించగలిగారు. బైబిల్ అంటే ఏంటో తెలియదు, నా ద్వారా దేవుని కృపను బట్టి వాళ్ళు వాక్యం విని నేర్చుకున్నారు. ప్రార్థన అంటే ఏంటో తెలియదు, నేర్చుకున్నారు. సువార్త అంటే ఏంటో కూడా చాలా మందికి అవగాహన లేదు, దేవుని కృపను బట్టి మన దగ్గర సువార్త అంటే కూడా ఏంటో నేర్చుకున్నారు. వాక్యం యొక్క లోతుల్లోకి, అనగా 3rd degree అని ఏ విధంగా అంటామో ఆ విధంగా దేవుని యొక్క వాక్యం చాలా ఉన్నతంగా లోతుగా వెళ్ళిపోయి దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉంటే ఇంత డెప్త్ ఉందా దేవుని యొక్క వాక్యంలో అని కూడా నేర్చుకున్నారు. కాబట్టి 3-12 వచనాలు 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షులు వస్తారు దేవుని బిడ్డారా, వాళ్ళు పరిచర్య చేస్తారు నిజంగానే. వాళ్ళు ఎవరనేది తప్పనిసరిగా తర్వాత మనం విందాం, ఆ సందర్భం ఆ అధ్యాయం వచ్చిన తర్వాత మనం విందాం. ఇక 4వ సన్నివేశం 6-7 బూరకు మధ్యలో జరుగుతుందేమనగా, 13-14 వచనాలు 11వ అధ్యాయం ప్రకటన గ్రంథం. గ్రేట్ ఎర్త్ క్వేక్ ఎట్ ద అసిషన్ ఆఫ్ ద 2 విట్నెసెస్, అనగా ఇద్దరు సాక్షులు ఆరోహణమై వెళ్ళిపోతున్నటువంటి టైంలో మహాభూకంపం అనేటువంటిది కలుగుతుంది, లేదా గొప్ప భూకంపం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి సింపుల్గా 9వ అధ్యాయంలో 6వ బూర అయిపోయింది, తర్వాత 7వ బూర రాబోతుంది. కాబట్టి 6వ బూరకు 7వ బూరకు మధ్యలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ 4 సన్నివేశాలు జరుగుతాయి అని 10వ అధ్యాయం మొదటి వచనం మొదలుకొని 11వ అధ్యాయం 14వ వచనం వరకు 4 సన్నివేశాలు 6-7 మధ్యలో ఉన్నాయి అనేది నేను మీతో కొంతవరకు ఉపోద్ఘాతం లాగా మాత్రమే పంచుకున్నాను. బలిష్ఠుడైనటువంటి దూత విషయానికి వచ్చేసరికి మీరు బాగా గుర్తుంచుకోలే, గడిచినటువంటి వారం మనం ఒక మాట విన్నాం ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా నాట్ నోయింగ్, అనగా కొన్ని విషయాలు తెలియకపోవటం ద్వారానే మనలో తగ్గింపు కలుగుతుంది, కొన్ని విషయాలు తెలియకపోవటం ద్వారానే అది మనకు ఉపయోగం కలుగుతుంది, కొన్ని విషయాలు మనకు తెలియకపోవడం ద్వారానే మనం స్థిరపరచబడుతూ ఉన్నాం. కాబట్టి కొన్ని విషయాలు నాకు తెలియదు 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 అని నిరుత్సాహపడే కంటే నాకు తెలియదు అనేటువంటి మాట
మూడు విధాలుగా మనకు దీవెనకరంగానే ఉంది. ఒకటి మనల్ని తగ్గింపులోకి నడిపిస్తుంది, రెండు అది మనకు ఉపయోగపడేట్టుగానే ఉంది, మూడవదిగా అది మనల్ని స్థిరపరుస్తుంది. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్తే తప్ప నాకు తెలియదు కదా అనేటువంటి ఒక దృక్పథం మనలో ఏర్పడుతూనే ఉంది. జీ క్యాంబెల్ మోర్గన్ అనేటువంటి గొప్ప దైవజనుడు, నాకు తెలిసి బాగా క్రైస్తవులైనటువంటి వారికి దేవుని సేవలో, వాక్యములో, ఆ తర్వాత క్రైస్తవ పరిచర్యలో అనుభవం ఉన్నటువంటి వారికి దేవుని బిడ్డలారా, జీ క్యాంబెల్ మోర్గన్ అంటే ఎవరో తెలియనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఆయనకు ఒకసారి తన 16 సంవత్సరాల కుమార్తె మరణ పడక మీద ఉంది. ఆయనకు వెంటనే యాయిరు కుమార్తె అనారోగ్యంగా ఉన్నప్పుడు యాయిరు యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళి, నా కుమార్తె అనారోగ్యంగా ఉంది కాబట్టి నువ్వు స్వస్థపరచాలి అని అడిగినప్పుడు, పదాని ఇంటికి వెళ్దాం అని యేసు ప్రభువారి యాయిరుతో పాటు బయలుదేరుతుండగా మధ్యలో రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంటే వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్పాట్లో ఆమెకున్నటువంటి బ్లడ్ హెమరేజ్ అనగా రక్తస్రావం అటువంటిది ఆ స్త్రీకి ఆగిపోయింది. కొంత ఆలస్యమైంది దారిలో. యేసుప్రభువారి యాయిరు ఇంటికి వెళ్ళేసరికి యాయిరు కుమార్తె మరణించింది. ఆయనతో పాటు పేతురు, యాకోబు, యోహాన్లను వెంటబెట్టుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి అందరూ కూడా మరి ఏడ్చేటువంటి వాళ్ళు, అద్దకు దొరికేటువంటి వాళ్ళు ఆ కాలంలో. కాబట్టి యేసుప్రభు వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఏడుస్తూనే ఉన్నారు. వెళ్ళేసరికి వాళ్ళు ఏడు పాపేశారు. ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ మరణించలేదు అని అనేసరికి అంతవరకు ఏడ్చినటువంటి అద్దకు వచ్చిన వాళ్ళందరూ కూడా గొళ్ళుమని నవ్వటం మొదలుపెట్టారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మంచం దగ్గరికి వెళ్ళి చనిపోయినటువంటి యాయిరు కుమార్తెను పట్టుకొని, చేయి పట్టుకొని, తలితా కుమి అని యేసుప్రభువారు ఆ మాట అంటారు, అనగా చిన్నదానా లెమ్ము అని అన్నారు. ఎప్పుడైతే చనిపోయినటువంటి యాయిరు కుమార్తె చేయి పట్టుకొని అరమేయిక్ భాషలో తలితా కుమి అని అన్నాడో, చిన్నదానా లెమ్ము అని అన్నాడో, వాస్తవానికి ఒరిజినల్ లాంగ్వేజ్ అరమేయిక్ భాషలో అర్థం ఏంటంటే రైజ్ అప్ లిటిల్ ల్యామ్ అని అర్థం అన్నమాట. చిన్న గొర్రె పిల్ల లెమ్ము అని అర్థం. యాయిరు పెద్ద గొర్రె అవుతే యాయిరు కుమార్తె చిన్న గొర్రె పిల్ల. సో కాబట్టి గొర్రె తండ్రి అయితే ఆ తన కుమార్తె పిల్ల అవుతుంది. కాబట్టి చిన్న గొర్రె పిల్ల లెమ్ము కాపరైన నేను వచ్చానని తలితా కుమి అని యేసు ప్రభువారు పలికారు. ఎప్పుడైతే తలితాకుమి అని యేసు ప్రభువారు మై లిటిల్ ల్యామ్ రైజ్ అప్ అని అన్నాడో, నా చిన్న గొర్రె పిల్ల లెమ్ము అని అన్నాడో, చనిపోయినటువంటి యాయిరు కుమార్తె వెంటనే లేచి కూర్చుంది. క్యాంబెల్ మార్గన్ గారి యొక్క 16 సంవత్సరాల కుమార్తె కూడా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురై మరణ పడక మీద పడుకున్నప్పుడు ఆయన కూడా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే యేసు ప్రభువారి యాయిరు కుమార్తెను లేపటం ఆయనకు జ్ఞాపకం వచ్చింది. వెంటనే మళ్ళీ ప్రార్థన చేశాడు, యేసు ప్రభువా యాయిరు కుమార్తె దగ్గరికి వెళ్ళి తలితాకుమి అని అన్నావు, చిన్నదానా లెంబు అని అన్నావు, రైజ్ అప్ మై లిటిల్ ల్యామ్ అని అన్నావు. సో కాబట్టి ఇప్పుడు కూడా నా కుమార్తెను యేసు ప్రభువా మీరు లేపుతారని నా నమ్మకం కనుక లేపమని ప్రార్థిస్తున్నాను అని అన్నాడు. ప్రార్థన అయిపోయి కళ్ళు తెరిచేసరికి దేవుని బిడ్డలారా ఈ క్యాంబెల్ మార్గన్ గారి యొక్క కుమార్తె మరణించింది. మరణించిన తర్వాత మళ్ళీ ఆయన ప్రార్థనలో ఇదేంటి ప్రభువా, తలితాకుమి అని యాయిరు కుమార్తెను లేపావు, చిన్నదానా లెమ్ము మై లిటిల్ ల్యామ్ రైజ్ అప్ అని అన్నావు, నా కుమార్తె కూడా 16 సంవత్సరాల వయసు, తీవ్రమైన అనారోగ్యంతో ఉంటే లేపమని నేను అడిగితే ఈమెను లేపకుండా చనిపోయేటట్టుగా చేశావు అని అన్నప్పుడు, నేను యాయిరు కుమార్తెతో ఏం చెప్పాను అని యేసు ప్రభు క్యాంబెల్ మార్గంతో మాట్లాడాడు. తలితా కుమి అని అన్నాం అంటే అర్థం ఏంటి అన్నాడు. చిన్నదానా లెమ్ము అని అన్నావు, ఎవరికి అప్పగించాను అన్నాడు. తండ్రి అయినటువంటి యాయిరుకి అప్పగించావు అని అన్నాడు క్యాంబెల్ మార్గన్ గారు. మరి ఇప్పుడు కూడా నీ కుమార్తెను తలితా కుమి అన్నాను నేను అన్నాడు. అవును అన్నా అనే ఉంటాం, చిన్నదానా లెమ్ అన్నావు, మరి నా కుమార్తె లెగలేదే అని క్యాంబెల్ మార్గన్ యేసు ప్రభుని అడుగుతుంటే యేసు ప్రభు చెప్పాడు, నీ కుమార్తె లేచింది, తలితా కుమి అన్నాను, చిన్నదానా లెమ్ము అన్నాను, క్యాంబెల్ మార్గన్ కుమార్తె లెమ్ము, చిన్న గొర్రె పిల్ల లెమ్ము, రైజ్ అప్ మై లిటిల్ ల్యామ్ అని అన్నాను, లేచింది, నీ చేతికి అప్పగించకుండా నేను నా పరలోకంలో పెట్టుకున్నాను అని అన్నాడు. మన దగ్గర మన పిల్లలు ఉంటే బాగుంటుందా, దేవుని దగ్గర మన పిల్లలు ఉంటే బాగుంటుందా, మన కుటుంబాలు మన దగ్గర ఉంటే బాగుంటాయా, నిజంగా దేవుని దగ్గర ఉంటే బాగుంటాయా? మరణం పట్ల సరైన అవగాహన లేని వాళ్ళే చాలా దుఃఖపడతారు, చాలా బాధపడతారు. ప్రకటన గ్రంథం చదివితే మరణం మీద భయమే పోతుంది. ప్రకటన గ్రంథం చదివితే ఎప్పుడు చనిపోదామని ఎదురు చూస్తాం. ప్రకటన గ్రంథం కనుక చదివితే దేవుని బిడ్డలు ఎప్పుడెప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోతామా? అందుకనే పౌలు అంత గొప్పవాడు అన్నాడు, నా మటుకైతే ప్రతిస్తే చావైతే లాభం, ఫర్ టు మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ అండ్ టు డై ఇస్ గెయిన్ అని అన్నాడు. ఎవరంటారు ఆ స్టేట్మెంట్ చెప్పండి, ప్రపంచంలో ఎవడని ఒక్కడు అన్నాడా మాట, ఏ మతంలోనైనా ఒక్కడైనా మాట అన్నాడా, నా మటుకైతే బ్రతుకుట నా దేవుడే, చావైతే లాభం అని ఆ దేవుడి కోసం ఎవరైనా ఒక గొప్ప సాక్ష్యం చెప్పారా? కేవలం అపొస్తలైన పౌలు మాత్రమే యేసు ప్రభు గురించి చెప్పాడు. ప్రకటన గ్రంథం చదివితే చావును కోరుకుంటాం, ప్రకటన గ్రంథం చదివితే ఎప్పుడు చనిపోదామని కోరుకుంటాం, ప్రకటన గ్రంథం చదివితే ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోదామని కోరుకుంటాం, ప్రకటన గ్రంథం చదివితే ఎప్పుడు ఆ పరలోకానికి వెళ్ళిపోదామా అని నువ్వు ఖచ్చితంగా కోరుకుంటావు. ప్రేమటువంటి వాళ్ళారా, దేవుడి మాటలు దీవించిన గాక. వచ్చే వారం కొనసాగించుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు.
విత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రాలు. యేసుప్రభు నామమున కనికరించి దీవించి ఆశీర్వదించి ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన మరణం పట్ల, ప్రత్యేకమైన అవగాహన నా ప్రభా మరి యుగాంతము పట్ల, ప్రత్యేకమైనటువంటి అవగాహన రెండవ రాకడ పట్ల, ప్రత్యేకమైన అవగాహన ప్రకటన గ్రంథం పట్ల మీరు మాకు దయచేయాలని, పరలోక సంబంధమైన జ్ఞానం ఇవ్వాలని, జ్ఞానమును మీరు దీవించాలని యేసుప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం చేరడం మనకందరికని, ఆయన ప్రేమించి ప్రతి బిడ్డకును, సార్వత్రిక సంఘానికి, నాజరీన్ సంఘానికి సదాకాలం తోడయుండును గాక, ఆమేన్.